అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో ప్రియా, విష్ణు అనే అక్క తమ్ముడు ఉండేవాళ్ళు. తల్లి పేరు సుశీల, తండ్రి వెంకయ్య. వాళ్ళ కుటుంబం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. అలా ఉండగా తండ్రి వెంకయ్యకి స్నేహితులు తాగుడు అలవాటు చేస్తారు. అతను ప్రతిరోజు రాత్రి సమయం తాగి ఇంటికి వస్తాడు. పిల్లలిద్దరూ నాన్న అని దగ్గరికి వెళ్తారు, కానీ అతను వాళ్ళను దూరంగా ఉంచుతాడు. ఎప్పుడూ లేనిది ఈ తాగుడు అలవాటు ఏంటండి, అస్సలు బాగాలేదు ఏంటి అని ఏడుస్తుంది. అందుకతను ఆమెను దూరంగా వెళ్ళు నాకు అని తిడతాడు. ఇంకా తను ఆ మాంతం అక్కడే మంచంపై పడిపోతాడు. ఆ పిల్లలు ఆమె ముగ్గురు కూర్చొని చాలా బాధపడతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె పని చేసుకుంటూ ఉంటుంది. భర్త నిద్రలేచి సుశీల, ఓ సుశీల అని పిలుస్తాడు. ఆమె పలకదు, కాఫీ తీసుకొచ్చిస్తుంది. అతను దాన్ని తీసుకుని, సుశీల నన్ను క్షమించు, ఇంకెప్పుడూ తాగనే మన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎందుకండి, ఎందుకు నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నారు? ఇది మీకు కొత్తేమీ కాదు. పసిబిడ్డలు ఏం చేశారు? దయచేసి వాళ్ళ మీద ప్రమాణం చేయకండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె అతన్ని దూరం పెడుతుంది. అతను పిల్లల దగ్గరికి వెళ్తాడు. అతను వాళ్లతో, ప్రియా, విష్ణు ఇలా రండమ్మా. వాళ్ళు భయపడుతూ, వద్దు నాన్న, మేము నీ దగ్గరికి వస్తే నువ్వు మమ్మల్ని కొడతావు, మేము నీ దగ్గరికి రాము అని దూరంగా వెళ్ళిపోతారు. చాలా బాధపడతాడు. అప్పుడతను వాళ్ళని ఎంతగానో బ్రతిమిలాడతాడు. ఆ తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా మళ్ళీ కలిసిపోతారు. ఇక తను తాగను అని చెప్పి ప్రమాణం చేస్తాడు. కొంత సమయం తర్వాత బయటికి వెళ్ళాడు. సాయంత్రం అవుతుంది. అతను ఇంకా ఇంటికి రాకపోవడంతో భార్య తన మనసులో, ఈరోజు కూడా ఖచ్చితంగా నా భర్త తాగడానికి వెళ్లే ఉంటాడులే, అందుకే ఇంతవరకు రాలేదు, ఛీ, నా భర్తకి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె అక్కడ ఎదురుచూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అతను విపరీతంగా తాగి ఇంటికి వస్తూ ఉండగా ఒక కారుకి సరాసరి అడ్డుపడి యాక్సిడెంట్ జరిగి దూరంగా వెళ్ళిపడతాడు. అతనికి అతని కళ్ళ ముందు తన కుటుంబం అంతా గుర్తుకు వస్తుంది. అప్పుడతను, కాపాడండి కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, దాహం దాహం అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. కానీ చుట్టుపక్కల ఎవరు కూడా లేకపోవడంతో అతను అలాగే స్పృహ తప్పి పడిపోతాడు. ఇక అతను అక్కడికక్కడే మరణించాడు. ఇంటి దగ్గర భార్య తన భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్న చోటే ఆమె కూడా నిద్రపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె భర్త చనిపోయిన సంగతి తెలుస్తుంది. పిల్లలు ఆమె ఇద్దరూ హడావిడిగా అక్కడికి వెళ్తారు. అతని శవం ముందు కూర్చుని, ఏమండి మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారా, నీ కూతురు కొడుకు వచ్చారండి వాళ్ళ కోసం లేవండి, ఒక్కసారి లేవండి అంటూ ఎంతగానో గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ కూడా ఏడుస్తూ, నాన్న ఒక్కసారి లే నాన్న, నాన్న ఒక్కసారి లే నాన్న అంటూ తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తవుతుంది. ఇక ఆ తల్లి పిల్లలిద్దరిని పోషించుకోవడం కోసం ఇళ్లల్లో పాచి పని చేయడానికి వెళ్తుంది. ఆ విధంగా ఆ కుటుంబాన్ని గడుపుతూ ఉంటుంది. తల్లి ఆమె ఎప్పటిలాగే ఆ పిల్లలతో, అమ్మా, అబ్బాయిని ఏడిపించకుండా ఆడుకోండి, నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను అని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఆమె ఆ ఇంట్లో పనిచేస్తూ ఉండగా యజమానురాలు, సుశీల ఇదిగో తీసుకో, మా పెద్ద కొడుకు వాళ్ళు ఊర్నుంచి వచ్చారు, వాళ్ళే ఇవన్నీ తీసుకొచ్చారు అని చెప్పి తినే ఆహార పదార్థాలు ఒక డబ్బాలో పెట్టేస్తుంది. అయ్యో అమ్మగారు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా అని మొహమాటంగా అని అంటుంది. అందుకామె మరేం పర్వాలేదు అంటూ సమాధానం చెప్తుంది యజమానురాలు. తర్వాత సుశీల పని మొత్తం ముగించుకొని వాటిని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఆమె అలా వెళ్తూ, ఈరోజు నా పిల్లలు వీటిని చాలా సంతోషపడతారు అనుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. వాళ్ళని చూసిన ఆమె,
ఏం కావాలండి మీకు, ఎవరు మీరు అని అంటుంది. అందుకు వాళ్ళు, మర్యాదగా నీ దగ్గర ఉన్న బంగారం డబ్బంతా తిరిగివ్వు. అందుకామె, నా దగ్గర డబ్బు బంగారం ఏమీ లేదండి, నేను పాచి పని చేసుకుని బతికేదాన్ని, నా దగ్గర అలాంటివి ఏమీ లేవండి, నన్ను వదిలేయండి, ఇదిగోండి కావాలంటే 100 రూపాయలు తీసుకోండి, అదే నా దగ్గరుంది అని అంటుంది. అందుకు వాళ్ళు ఆమెను కత్తితో భయపడతారు. అప్పుడు సుశీల, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది. ఆమె అలా అరవడంతో వాళ్ళు ఆమెను గట్టిగా రోడ్డు మీదకి తోసేస్తారు. అప్పుడే వేగంగా వస్తున్న ఒక కారు ఆమెను ఢీకొని అక్కడికక్కడే ఆమె ప్రాణాలు పోతాయి. ఇంటి దగ్గర ఆ పిల్లలిద్దరూ తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తల్లి ఎంతసేపటికి రాకపోవడంతో ఆ పిల్లలిద్దరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. కొంత సమయం తర్వాత వాళ్ళకి తన తల్లి చనిపోయిన విషయం ఎవరి ద్వారానో తెలుస్తుంది. వాళ్ళిద్దరూ చాలా హడావడిగా తల్లి దగ్గరికి వెళ్తారు. శవం ముందు కూర్చొని ఏడుస్తూ, అమ్మా 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 అమ్మా, ఒక్కసారి లే అమ్మా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆ పిల్లల్ని చూసి ఎంతో జాలిపడతారు. జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తవుతుంది. ఆ పిల్లలు తల్లి తండ్రి లేని అనాథలుగా ఉంటారు. ఆ పిల్లలిద్దరినీ ఎవరూ కూడా పట్టించుకోరు. వాళ్ళు ఆకలితో ఎంతో అల్లాడిపోతున్నారు. ఆ పిల్లలిద్దరూ ఇంటి బయట కూర్చొని ఉంటారు. అప్పుడే వాళ్ళ పక్కనే ఒక ఆమె ఒక గిన్నెలో అన్నం పెట్టుకుని, ఒరే కన్నా రారా, విసిగించుకో నన్ను, అన్నం తిని వెళ్ళరా, ఒరే నా బాబు కదా రారా అంటూ వాళ్ళ కొడుకుని పిలుస్తూ ఉంటుంది. దాన్నంతా చూస్తున్న విష్ణు ప్రియ ఆమె చేతిలో ఉన్న అన్నం వైపు అలా చూస్తూ ఉంటారు. దానిని చూసిన ఆమె, ఏంట్రా అలా చూస్తున్నారు, దిష్టి తగులుతుంది, అయినా మీతో నాకెందుకులే అని వాళ్ళని తిడుతూ లోపలికి వెళ్తుంది. ఆ పిల్లలిద్దరూ ఏడుస్తూ, ఇప్పుడు మనం ఏం చేశామని ఆమె అలాగ తిడుతూనే వెళ్ళింది, చాలా ఆకలిగా ఉంది అంటూ విష్ణు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ప్రియా, తమ్ముడు అలా బాధపడుకురా, ఏం కాదు, కష్టంలో ఉన్నప్పుడు అమ్మ ఏం చెప్పింది, దేవుణ్ణి ప్రార్థించమని చెప్పింది కదా, మనిద్దరం ప్రార్థిద్దాం, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అని అంటుంది. అందుకు విష్ణు సరే అంటాడు. ఇక ఇద్దరు కలిసి దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తారు. భగవంతుడా, అమ్మా నాన్న లేని పిల్లలకు నువ్వే అన్నం పెడతావని మా అమ్మ చెప్పింది, అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు, అందుకే మేము నిన్ను ప్రార్థిస్తున్నాము, మా ఆకలిని తీర్చేవా అంటూ ఎంతో జాలిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న ఒక వ్యక్తి, పిల్లలు తీసుకోండి, ఈ భోజనం తీసుకోండి అని చెప్పి భోజనం అందిస్తాడు. ఆ తర్వాత అతను ప్రియతో, చూడండి పిల్లలు, మీకు ముందు వెనక ఎవరూ లేరు కదా, ఒక డబ్బున్న ఆమె ఉంది, వాళ్ళకి పిల్లలు లేరంట, నేను ఆమెను ఇక్కడికి తీసుకువస్తాను, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది. అందుకు వాళ్ళు ఎంతో సంతోషపడుతూ సరే అంటారు. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి ఆమెను తీసుకొని వస్తాడు. ఆమె అచ్చం చనిపోయిన తన తల్లిలాగే ఉండడంతో ఆ పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా అమ్మా అని పెద్ద పెద్దగా ఆమెను పిలుస్తూ ఉంటారు. దాన్ని చూసిన ఆమె, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఈ పిల్లలు నన్ను అమ్మా అని పిలుస్తున్నారేంటి అని అతన్ని అడుగుతుంది. అందుకతను, చనిపోయిన వీళ్ళ తల్లి అచ్చం ఇలాగే ఉంటుందమ్మా, మనుషులు పోలిన మనుషులు 7 గురుంటారు అన్నది నిజమే అనుకుంటా, అందుకే అచ్చం మీరు వాళ్ళ తల్లిలాగే ఉన్నారు. అందుకామె, చూడండి పిల్లలు, నేను మీ తల్లిని కాదు కానీ మీ తల్లిలాగే చూసుకుంటాను, కానీ మాకు మగపిల్లవాడు మాత్రమే కావాలి, నేను ఈ పిల్లాన్ని తీసుకువెళ్తాను అని అంటుంది. అందుకు ఆ పిల్లాడు, లేదు, మా అక్కతో పాటు నేను వస్తాను, మా అక్కని నన్ను ఇద్దరిని తీసుకెళ్ళండి అంటూ మారం చేస్తాడు. అందుకు ఆమె అస్సలు ఒప్పుకోదు. ఇక ఆ పిల్లవాడు అలా మారం చేయడంతో ఆమె ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లి అతనితో, ఏంటండి ఈ పిల్లాడు, వాళ్ళ అక్క ఉంటే కాని రాను అంటున్నాడు. అందుకు ఆ వ్యక్తి, అమ్మా వాళ్ళిద్దరే కదా, మీకు పిల్లలెవరూ లేరు కదా, వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళండి, నీకు నష్టమేముంది. అందుకామె, ఇప్పుడు బాగానే ఉంటుంది,
ఆడపిల్ల పెద్దయిన తర్వాత కట్న కాలుకలు ఇచ్చుకోవాలంటే మా తల ప్రాణం తోకకొస్తుంది. అది మా వల్ల కాదులే. ఆ పిల్లాన్ని ఒప్పించి నాకు చెప్పండి. ఒప్పుకోకపోతే వేరే ఎవరన్నా ఉన్నారేమో వెతకండి. మీకు డబ్బులు ఊరికే ఇవ్వడం లేదు కదా అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందుకతను సరే అని చెప్పి లోపలికి వెళ్ళి, ప్రియాతో చూడమ్మా, ఆమెకు మీ తమ్ముడు మాత్రమే కావాలంట. మీ తమ్ముడిని ఒప్పించి పంపిస్తే మీ తమ్ముడికి మూడు పూటల భోజనం ఉంటుంది, మంచి బట్టలు ఇస్తారు, బాగా చదువు చెప్పిస్తారు అని చెప్తాడు. అందుకామె, నేను మా తమ్ముడితో మాట్లాడి పంపిస్తానండి అని చెప్తుంది. అతను రేపు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె తమ్ముడితో, చూడు విష్ణు, అమ్మ ఏం చెప్పింది? నేనేది చెప్తే అది నువ్వు వినాలి అని చెప్పింది కదా. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే అమ్మ చాలా కోపంగా ఉంటుంది. నా మాట విని ఈ అమ్మ దగ్గరికి వెళ్ళిపో అని అంటుంది. అందుకతను, అక్క, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అంటాడు. అందుక పాప, అయితే నువ్వు నన్నిప్పుడు అక్క అని పిలవకు, నేను నీతో ఎప్పుడూ మాట్లాడను అని అలిగి కూర్చుంటుంది. అందుకతను, అక్క, నువ్వు అలా మాట్లాడకుండా ఉండుకు, నువ్వు చెప్పినట్టే నేను వింటాను, ఈ అమ్మ దగ్గరికి వెళ్తాను అని అంటాడు. అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి ఆమెను తీసుకుని వస్తాడు. ఆమె బాబును తీసుకుని వెళ్ళిపోతుంది. పాప తమ్ముడు లేడని ఎంతగానో బాధపడుతుంది. పాప ఏడుస్తూ ఒంటరిగా మిగిలిపోతుంది. రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత ఆమె పాప కోసం కూడా వచ్చి ఆ పాపని కూడా తీసుకువెళ్ళిపోతుంది. అలా ఎందుకు చేసింది అంటే, ఆ బాబు తన అక్క మీద దిగులు పెట్టుకున్న కారణంగా ఇద్దరు ఉంటారులే అన్న ఉద్దేశంతో ఆమె అనాథలుగా ఉన్న పిల్లలిద్దరినీ చేరదీసి తల్లవుతుంది.